టికెట్లు అవన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయి కదా టికెట్. మియాపూర్ దిగాలి, అది ఎట్లా చింపాలో తెలియకుండా మీరు బ్లాక్లు ఇచ్చేసిందా? ఇప్పుడు ఇంత మధ్యలో ఒక్కరికి టికెట్ కూడా ఇవ్వలేదా పొద్దుట్ నుంచి? నాకు ఒక్కదానికి కాదు, వాళ్ళంతా అడుగుతున్నారు కదా, వాళ్ళకి కూడా ఇవ్వా. ఇప్పుడు ఈ డబ్బులను ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు? మీరు తీసుకెళ్ళిపోతున్నారా? ఆర్టీసీ వాళ్ళకి కడుతున్నారా? ఏమో మరి టికెట్లు ఉన్నాక కూడా ఎందుకు ఇవ్వట్లేదు? టికెట్ ఉన్నాక ఎందుకు ఇవ్వట్లేదు? మరి వాళ్ళు ఇచ్చినారు అంటున్నారు కదా, అగో 5-5 రూపాయల టికెట్లు, 12-20 రూపాయల టికెట్లు అన్నీ ఉన్నాయి కదా బ్లాక్లు. నాకు ఒక్కదానికి కాదు, మిగతా వాళ్ళకి కూడా ఇవి. మళ్ళా ఉన్నాయి దగ్గర టికెట్లు, 5 రూపాయల టికెట్లు, 20 రూపాయల టికెట్లు ఉన్నాయి కదా, టికెట్ ఇవ్వాలి కదా ఉన్నప్పుడు. వాళ్ళేమో వాళ్ళ బాధకు వాళ్ళు సమ్మెల్ చేస్తున్నారు, మీరేమో మిగిలించుకుంటున్నారా? ₹5 టికెట్లు కాదు కదా, సీరియల్ అవసరం లేదు, ఒక్కొక్కటి మనిషికి ఒకటి ఇచ్చేసి 20 రూపాయల టికెట్ కదా. సికింద్రాబాద్కి నువ్వు 5 రూపాయలే తీసుకున్నావా అయ్యా? 5 రూపాయలే ఇచ్చినావా? మరి ఎంత ఇచ్చినావు అని తీసుకో, తీసుకో. మరి వాళ్ళు లాస్ట్ ఉన్నారని ఆయన ప్రచారం చేస్తున్నాడు కదా కేసీఆర్. మరి వీళ్ళంతా టికెట్లు ముందు పెట్టుకొని టికెట్లు వేయకుండా వీళ్ళు డబ్బులు తీసుకుని జేబులలోకి వేసుకొని పోతే ఎలాగా? ఇంకా లాస్ట్లోకి వెళ్ళిపోద్దా, లాభాల్లోకి వచ్చిద్దా? వాళ్ళంతా రోడ్డున పడి ఏడుస్తూ చేస్తున్నారు, మీరు మాత్రం ఇది చేస్తున్నారా? పోత తిరిగి జాబ్ అని వచ్చి చేస్తున్నారు 1000 రూపాయలు ఒక కుత్తి పడి. ఆ ఉన్న టికెట్లను ఇచ్చేయచ్చు కదా. ఎవరెవరు ఎన్ని డబ్బులు ఇచ్చారో తీసుకోండి అమ్మా టికెట్లు. మనం కొంచెం ఆర్టీసీని మనమే కాపాడుకోవాలి. వాళ్ళంతా రోడ్డుని బట్టి వీళ్ళంతా ప్రైవేట్ వాళ్ళు తీసేసుకుని వెళ్ళిపోతారు, తర్వాత మనకి ఏ పాసులు కూడా నడవవు, ఏమి నడవు. వాళ్ళని అడ్డుకోవడానికి వీళ్ళు వచ్చారు, ఇప్పుడు నడుస్తున్నాయి కంప్లీట్గా. ప్రైవేట్ పరం అయిన తర్వాత ఏమి నడవు, కంప్లీట్ ప్రైవేట్ చేసిన తర్వాత ఏ పాస్ నడవదంక. మన ఊళ్ళోకి బస్సు లేదు, ఏమీ లేదు. ఇంకా వీళ్ళు వచ్చి అడ్డుకుంటున్నారు వాళ్ళని, వాళ్ళు చేసేది న్యాయపరంగానే ఉంది. చూడు టికెట్లు ఉంచుకొని కూడా ఎలా వేయకుండా దాచుకుంటున్నాడు. ఎవరెవరు 10 రూపాయలు సరే, 2 టికెట్లు తీసుకోండి 5 రూపాయలు. గొడవ చేస్తున్నది కాదు, గొడవ దేని చేస్తున్నానయ్యా నేను? ఆర్టీసీ వాళ్ళని మోసం చేస్తున్నావు, ఆర్టీసీ వాళ్ళని మోసం చేస్తున్నావు నువ్వు అక్కడ. నువ్వు 5 రూపాయలు ఇచ్చావు సికింద్రాబాద్కి, 5 రూపాయల టికెట్ నువ్వు తీసుకుని 20 రూపాయల టికెట్ తీసుకో.